హాయ్ అండి, మన రైతు మిత్రులందరికైతే ముందుగా ఈరోజు వచ్చేసి శుభదినం. మనకు ఈరోజు డేట్ వచ్చేసి 4వ తేదీ డిసెంబర్ నెల 2022. మనకు అదేవిధంగా మదనపల్లి, కోలార్, చింతామణి, అనంతపురం ఈ 4 మార్కెట్లకు సంబంధించి టమోటా ధరలు ఈరోజు ఎలా ఉండబోతున్నాయో ఎక్స్పెక్టేషన్ రూపంలో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందామండి. ఇక మనకు ముందుగా వచ్చేసి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ వీడియోలు చూసినాకైతే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు కొద్దిగా సపోర్టివ్గా అయితే ఉంటుంది. ఇక మనకు వచ్చేసి మదనపల్లి మార్కెట్ విషయానికి వస్తే ఇక్కడ వచ్చేసి మనకు మార్కెట్లో 30 కేజీల బాక్సులు అయితే ఉండడం జరుగుతుందండి. ఇక్కడ ఈరోజు మనకు ప్రారంభ ధర 50 రూపాయలతో ప్రారంభమై టాప్ ధర తీసుకుంటే మనకు 400 రూపాయలు, అలాగే మనకు 450 రూపాయల వరకు అయితే మనము టాప్ ధర అయితే ఈరోజు మదనపల్లి మార్కెట్లో అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చండి. ఇక కోలార్ మార్కెట్ విషయానికి వస్తే ఇక్కడ మార్కెట్లో వచ్చేసి 15 కేజీల బాక్సులు అయితే ఉండడం జరుగుతుందండి. ఇక్కడ మనకు నాటి టమోటాల ధరలు వచ్చేసి 10 రూపాయలతో ప్రారంభమై టాప్ ధర తీసుకుంటే మనకు నాటి టమోటాలు 200 రూపాయల వరకు అయితే మనకు టాప్ ధర అయితే ఈరోజు ఇంచుమించు అయితే వెళ్ళే అవకాశం ఉంది కోలార్ మార్కెట్లో. అదేవిధంగా సీడ్స్ క్వాలిటీలో వచ్చేసి మనకు 10 రూపాయలతో స్టార్ట్ అయ్యి 200 రూపాయల వరకు అయితే మనకు టాప్ ధర అయితే ఈరోజు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సీడ్స్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ ధర కోలార్ మార్కెట్లో. ఇక అదేవిధంగా మనకు చింతామణి మార్కెట్ విషయానికి వస్తే ఇక్కడ వచ్చేసి మనకు మార్కెట్లో 14 కేజీల బాక్సులు అయితే ఉండడం జరుగుతుందండి. ఇక్కడ మనకు ఈరోజు స్టార్టింగ్ ధర మనకు 20 రూపాయలతో స్టార్ట్ అయ్యి టాప్ ధర తీసుకుంటే మనకు 150-200 రూపాయల వరకు అయితే మనం టాప్ ధర అయితే ఈరోజు ఇంచుమించు అయితే మనకు వెళ్ళే అవకాశం ఉంది చింతామణి మార్కెట్లో. ఫ్రెండ్స్, ఇక అనంతపురం మార్కెట్ విషయానికి వస్తే ఇక్కడ వచ్చేసి మనకు మార్కెట్లో 15 కేజీల బాక్సులు అయితే ఉండడం జరుగుతుందండి అనంతపురం మార్కెట్లో. ఇక్కడ మనకు ప్రారంభ ధర 10 రూపాయలతో ప్రారంభమై 100 రూపాయలు, అలాగే 150 రూపాయల వరకు అయితే మనకు టాప్ ధర అయితే ఈరోజు అనంతపురం మార్కెట్లో ఇంచుమించు అయితే మనకు ధర అయితే 150 వరకు అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంది అనంతపురం మార్కెట్లో. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ వీడియోకైతే లైక్ చేయనట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేసి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.